హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీరు తిరుమలలో జరిగిన పెళ్లి వీడియో, అంటే మా అక్క వాళ్ళ పెళ్లి వీడియో చూడబోతున్నారు. లాస్ట్ వీడియోలో 4 వీడియో చూసారు కదా, సో ఇది మొత్తం మ్యారేజ్ వీడియో ఉంటుంది. యాక్చువల్లీ మేము తిరుమలలో చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాము, సో 1 మంత్ బిఫోరే బుక్ చేసుకోవాలి, లేకపోతే ఆ టైంకి ఉండవు అనమాట. సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ మేము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గానే వెళ్ళి బుక్ చేసుకున్నాము. అంటే మనకి ఒక ఐడియా వస్తుంది డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకుంటే ఎలా చేస్తారు ఏంటి అనేది. ఆల్రెడీ అప్పుడు మ్యారేజెస్ జరుగుతుంటాయి కాబట్టి సో మనకి తెలుస్తుందన్నమాట, ఒక ఐడియా వస్తుంది. సో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ క్యాటరింగ్, డెకరేషన్ విత్ ఒరిజినల్ ఫ్లవర్స్ చేశారనమాట, అంతా ఫ్లవర్స్ అనేవి మంచి ఫ్లవర్స్ యూస్ చేశారు. అండ్ మండపం అంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ రూమ్స్ వచ్చేసి కూడా 5 రూమ్స్ అరేంజ్ చేశారు, కాకపోతే వితౌట్ బెడ్ ఉన్నాయన్నమాట. సో మేము మళ్ళీ సపరేట్గా రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాము, బెడ్ ఉండేవి, సో అందరికీ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ మ్యారేజ్కి 50 to 70 members మాత్రమే అలో చేశారు. అండ్ పెళ్లి తర్వాత 6 members కి ఫ్రీగా దర్శనం ఇచ్చారనమాట, అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్. సో టోటల్ 6 members అయిపోతారు. అండ్ ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళాలి. ఇది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారని చెప్పేసి. సో హోప్ ఇట్ హెల్ప్స్. సో మేకప్ ఆర్టిస్ట్ లేట్గా రావడంతో మా అక్క ఇంకా లేట్గా రెడీ అయిపోయింది. అంటే అమ్మాయి కంటే శారీ డ్రేపింగ్, హెయిర్ అండ్ మేకప్ అంతా ఉంటుంది కదా, అబ్బాయి అయితే సింపుల్గా రెడీ అయిపోతారు. సో తను ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసారనమాట ముందు పెళ్లి మండపంకి. అండ్ అక్క యాజ్ యూజువల్ లేట్గా అయిపోయింది. మీరు కూడా తిరుమల మ్యారేజ్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, అంటే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా, సో అది కాకుండా ఏమైనా ఉంటే సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇఫ్ ఐ నో ఐ విల్ డెఫినెట్లీ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. సావిత్రి సమానమైనటువంటి మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీం సౌభాగ్యవతి ప్రత్యూష అని కన్యను అల్లారుముద్దుగా పెంచుకున్నామయ్యా. దీనికి అర్థమేమిటి, 10 మాసాలు నా యొక్క తల్లిగర్భంలో బిడ్డ పెరిగిందనమాట. పంచభూతముల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాది దేవతల సాక్షిగా, పురోహితుల సాక్షిగా, రస బ్రాహ్మణుల సాక్షిగా లక్ష్మీ పద్మావతి గ్రహాలు పెరుగుతున్నమాట. ఇప్పుడు మన 10 వేలలో 1 వేలు పొందితే ఎంత బాధపడతామో 9 గ్రహాలు.
సో పెళ్లి టైంలో చాలా హడావిడి ఉంటుంది కదా. సో ఆ టైంలో మా అక్క ఫోన్ పోయిందనమాట, అంటే మళ్ళీ దొరికింది. సో తను ఆ టైంలో ఇంకా దొరకలేదు, సో తను అది చెప్తుంది ఫోన్ పోయిందని చెప్పేసి. Thank you.
చూడు చూడు కనిపిస్తాను ఇద్దరికి కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ అనయోః దాంపత్యోః లక్ష్మీ ప్రసన్నం గణేశ్వర సుగుణాక్షాపణం సుప్రియ